మెట్పల్లి పట్టణంలోని వాసవి గార్డెన్లో జరిగిన విలేకరుల సమావేశంలో కొరుట్ల బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పట్ల నిజామాబాద్ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ బండి సంజయ్ పట్ల మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను తీవ్రస్థాయిలో ఖండించారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డులు ఏర్పాటు చేసినందుకు గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేసినందుకు కోసం బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తే బీఆర్ఎస్ పార్టీ నేతలు బీజేపీని మా నాయకుల్ని విమర్శిస్తే సహించేది లేదని స్థానిక ఎమ్మెల్యేలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేక పోటీ నుండి తప్పుకొని తనయులను ముంగటేస్తూ మళ్లీ ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్, కవితలు, కొరట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఎందుకు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోతున్నారో సమాధానం లేక నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద, అదేవిధంగా మా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి మీద, ఎంపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారి మీద, ఈ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ చేసినటువంటి ఆరోపణలు ఎవరైతే ఉన్నాయో వెంటనే మా యొక్క ఎంపీలకు, మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలి. వీటాడు ఖబర్దార్, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తిరిగే హక్కు కూడా కోల్పోయినావు, మీ ప్రభుత్వం కూడా పాలించే అర్హత కోల్పోయింది, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో ఒక్క హామీని కూడా నెరవేర్చిన స్థితిలో మీ ప్రభుత్వం ఉంది, మీ నాయకులు ఉన్నారు, అది చేతగాక ఇవాళ ఈరోజు మా ఎంపీలను, మా ప్రధానమంత్రి గారిని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కనీసం చదువుకున్నటువంటి నువ్వు, నీవు అంతా కూడా పరిజ్ఞానం లేకపోతే ఇవాళ నువ్వు ఒక దేశ ప్రధాని చూడకుండా కూడా ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాట కట్టుబడి పసుపు బోర్డు ఏర్పడేసిన మా అరవింద్ గారి మీద, అదేవిధంగా కరీంనగర్ లో రైల్వే కోచ్ ఏర్పడేసినటువంటి మా బండి సంజయ్ గారి మీద నువ్వు ఇష్టపడినట్టు మాట్లాడుతూ ఉన్నావు. కనీసం ఈ గ్రామాల్లో ఏర్పడేసినటువంటి 100 పడకల ఆసుపత్రికి నేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా మా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ యొక్క గ్రామాలలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తా ఉన్నారు. కానీ మీ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఏం చేసిందో ఒక్కసారి శ్వేతపత్రం విడుదల చేయని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే విధంగా మీరు మా నాయకులను కించపెట్టినట్టు మాట్లాడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మోదీ గారు తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే మతి లేని, మతి భ్రమించిన కేటీఆర్ నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు శ్రీ అరవింద్ గారిని, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారి మీద విమర్శలు చేసినాం. ఇది నీకు ఎంతవరకు సమాచారం? అభివృద్ధి అంటేనే మా ఎంపీలు వారిని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ నోరు అదుపు లేకుంటే మాత్రం మేము ఖచ్చితంగా నిన్ను వెంబడిస్తామని దీని ద్వారా హెచ్చరిస్తున్నాను.